గడప గడపకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గడప గడపకు కార్యక్రమంలో భాగంగా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలో మంగళవారం రోజున మండల శాఖ ఉపాధ్యక్షులు కుమ్మరవేణి సాయికృష్ణ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ వైఎస్ఆర్ సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాన్ని అందజేశారు. కాగా ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు పార్టీలో చేరిన సందర్భంగా వారికి పార్టీ కండువాలకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు గౌరనేని ప్రసాదరావు, జిల్లా అధ్యక్షులు చొక్కాలరాము, ప్రధాన కార్యదర్శి రాజా రమేష్ యాదవ్, మాన లక్ష్మీనారాయణ, గుండెటి శేఖర్, జింక ఎల్లయ్య, వంగరి అనిల్, నాగరాజ్ రెడ్డి తదితరులతో పాటు కార్యకర్తలు నడివట్ల రాకేష్, లాల దిలీప్, రాగల మల్లారెడ్డి, దండవేణి మురళి, చిన్న అంజయ్య, బత్తిరి దేవయ్య తదితరులు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొరటాల గ్రామంలో మన జెండా ఆవిష్కరణ చేయడమైంది. ఈ జెండా ఆవిష్కరణ భాగంలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురైన వైఎస్ షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టడం జరిగింది. ఆనాడు మనందరూ తెలుసు, మన మండలిలో ఉన్న అందరి పద్ధతులకు తెలుసు. ఎందుకంటే రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే పుట్టా పుట్టిన మరి గంభీరావుపేట ముచ్చర్ల గ్రామానికి వచ్చి సందర్శించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఆనాడు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ప్రతి ఒక్క గ్రామంలో కరోనా పేషెంట్తో చనిపోయిన కుటుంబాలను కూడా ఆదుకోవడం జరిగింది వాళ్ళ ఊర్లలోకి వచ్చి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కమ్సేకం మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చనిపోతూ ఉంటే ఓ రైతును పట్టించుకునే నాయకుడు లేడు, మరే కరోనా పేషెంట్లతో చనిపోతే కూడా వాళ్ళను పరామర్శించే నాయకుడు కూడా లేకుండా అయిపోయింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో. ఇలా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు మన అందరికీ తెలిసిన విషయం. 1080 ఇలా నీరు గార్చింది, ఇలా బీజీ రియంబర్స్మెంట్, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏది లేకుండా ఇలా రైతును మేము చూసుకుంటే రైతు గంభీరావుపేట మండలం కావచ్చు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి రైతు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి మన అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రైతుకు కానీ నిరుద్యోగులకు కానీ ఇలా ఎన్ని కొట్లాట్లు అవుతున్నాయి ఇదంతా చూస్తుంది. ఇవన్నీ ఆనాడు పార్టీ పెట్టకముందే షర్మిల రెడ్డి గారు మరి నిరుద్యోగుల కోసం రైతుల కోసం నిరాహార దీక్ష చేసిన రోజు ఆ ఇంద్రపార్క్లో, అదే ఉద్దేశంతో మరి తెలంగాణలో నాకంటూ ఒక హక్కు తెలంగాణ రైతులు కావచ్చు, తెలంగాణ నిరుద్యోగులు కావచ్చు, మీరు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ నీరు కాల్చిపోతున్న తరుణంలో మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టడం జరిగింది.